హలో ఫ్రెండ్స్, సుధామయ్య ఛానల్కి స్వాగతం. నేను ఒక విషయము చెప్దాం అనుకుంటున్నా. నాకు ఈ ప్రభుత్వ పాలన ఒక్కొక్కసారి ఆలోచిస్తే నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, వ్యూవర్స్తో షేర్ చేసుకుందామని. మీలో ఆవేశం పెంచడానికి కాదు, ఆలోచించడానికి మాత్రమే అనుకోండి. మనము అంటే సత్యాగ్రహమే తన పోరాటంగా, అహింసే తన ఆయుధంగా, మానవత్వమే తన మతంగా అన్న గాంధీ మహాత్ముని ఆశయము ముందు మనం ఎంత, నేను అలా అనుకుంటున్నా. ఈనాడు మన పాలన, మన ప్రభుత్వ అధికారులు తీరు చూస్తుంటే బ్రిటిష్ వారు మనకిచ్చిన స్వాతంత్ర్యం ఎంత నిర్లక్ష్యమైపోయింది. ఎవరు పడితే వారికి, అంటే ప్రభుత్వాధికారులు అవ్వగానే ఈ రాజకీయాలు ఇలా మారిపోతున్నాయంటే, ఇంకా ప్రభుత్వం చేతులకు వచ్చిందంటే పార్టీ నాయకులు అంటే ఎవరైనా చిన్న నుండి పెద్ద వరకు అంతా అధికారంలోకి రాగానే పార్టీ అంత మనను ఆర్జన చేద్దామని, ఎవరైనా సంపాదించుకుందామనే ఆలోచనే ఉంటుందా? నాకు ఒక చిన్న డౌట్. అధికారం పాలన మారగానే రాష్ట్రాల తీరు మారుతుంది, వాటి పేర్లు మారుతున్నాయి. ఒక పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల పరిస్థితి మారిపోతుంది, వాటి పేర్లు మారిపోతాయి. అంటే పట్టణాల పేర్లు మారుతాయి, ఇంకా వారి ఇష్టమే ఇష్టం. ఇవారు ఏది మార్చాలనుకుంటే అది మారుస్తున్నారు. ప్రభుత్వ పాలకులకు పార్టీలు మారినప్పుడల్లా పట్టణాల పేర్లు మార్చడము వారికి అనుకూలంగా, పాత పేర్లను తీసేసి కొత్త పేర్లను పెట్టడము, వారి పేర్లతోనే కొత్తగా ఆఫీసులు కట్టించుకోవడం, లేకపోతే అంటే కొన్ని పట్టణాల పేర్లు వారి ఇంటి పేరులాగా మార్చేసుకున్నారు. ఇదేంటి అసలు? వాళ్ళకు అనుకూలంగా రోడ్లు వేసుకోవడము, ఇంకా ఇలా ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు. ఇలా ఈసారి ఈ పార్టీ ఉంటుంది, మరోసారి మరో పార్టీ వస్తుంది. అంటే నేను ఒక పార్టీ పేరు అని చెప్పాను. పార్టీలు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మన కొత్త పార్టీ వేరే రాగానే అన్నీ మార్చుకోవడం వారికి అనుకూలంగా, పాత వాటిని కూల్చేసడం లేకపోతే కొత్తవి కట్టుకోవడము, వారికి ఇష్టమైనట్లుగా ప్రభుత్వ కార్యాలయాలు అంటే పేరు వారికి అనుకూలంగా మార్చుకుంటారా? ఇది ప్రభుత్వం చేసే ప్రతి పని వెనుక ప్రజలను దోపిడీ చేయటం కాదా? ట్యాక్సీల పేరిట మనం ఎన్నో కడుతున్నాం. రోడ్లకు ట్యాక్సీ, అది ఎవరికి కడుతున్నామని కాదు, మనం కడుతున్నాం డబ్బులు అంతే. రోడ్లో మనము ఎక్కడ జర్నీ చేసినా మనకు ట్యాక్స్ పడుతుంది. ఇండ్లకు ట్యాక్సీ, ఆదాయానికి ట్యాక్సీ. ఇలా అంటే మనం ఏదో రూపంగా ట్యాక్స్ పేరిట ఎవరికో ఒకరికి కడుతున్నాం. మనని దోపిడీ చేసి ప్రజాధనాన్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు ఈ ప్రభుత్వ పాలకులు. ఇది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. ఆవేశంలో కాదు, ఆలోచనతో ఆలోచించమంటున్నాను. ఏదో కారణంగా ఒక నేరం చేసిన బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉంటే, అంటే రికార్డ్ అయ్యి ఉంటే చాలు, రికార్డు కాకపోతే ఎలా ఉన్నా పర్వాలేదు అనుకుంటారనుకో, రికార్డ్ అయ్యిందనుకోండి, సపోజు పోలీస్ స్టేషన్లలో వాడు ఎంత తెలివిగలవాడైనా ఎంత చదువుకున్నోడైనా ఇంకా డిపార్ట్మెంట్లో జాబులు రావు వాళ్ళకు. నాకు తెలిసినంతవరకు ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో అసలు జాబ్సే ఇవ్వరు. ఇలాంటి నేర చరిత్ర కొంచెం ఉన్న చిన్న తప్పుతో కానీ, చిన్న తప్పైనా వాడికి ఇంకా జీవితంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఇష్టమైన ఉద్యోగమైనా సరే వాడికి రాదు. కానీ అన్ని వర్గాలకు నేరారోపణలు ఉన్నా కానీ, మరేదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ, ఈ ప్రభుత్వము
అంటే ఈ ప్రభుత్వ పాలకులు ఉన్నారు కదా, రాజకీయ నాయకులు, వారికి ఏవి అవసరం లేదు. పార్టీలోకి రావటం, ప్రభుత్వ అధికారాలు చేజిక్కించుకోవటం, ప్రజలను పాలించనవచ్చు. అప్పుడు వారికి, రాజకీయ నాయకులకు ఎలాంటి బ్యాడ్ రికార్డు ఉన్నా కానీ ఏకంగా సీఎంలు కావచ్చు, పీఎంలు కావచ్చు, అంటే చెప్తున్నా జనరల్గా వారికి ఎలాంటిది ఉన్నా కూడా వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకు వస్తున్నాయి పదవులు, చిన్న పదవి నుంచి పెద్ద పదవి దాకా. నీతిగా నిజాయితీగా ఉన్నవారికి ఏకంగా అంటే ఎక్కడ గుర్తింపు కూడా లేదు. గుర్తింపు ఉండకపోవచ్చు, అంతేగాని కోర్టులో ముద్దాయిలో ఉన్న వ్యక్తి కూడా సీఎం కావచ్చు, చట్టాలు మార్చే శక్తి కూడా రావచ్చు, హైకోర్టులు మార్చనువచ్చు. అంటే రాజకీయ చరిత్రకు నేరాలు అవసరం లేదు, చదువు సంధ్యలు అవసరం లేదు. ప్రజలు కోరిన ప్రభుత్వం కదా మనది, ఇష్టారాజ్యం. అయిపోయినా మన దేశంలో ఇంత స్వేచ్ఛనా అనిపిస్తుంది నాకు. అంటే మనము అధికారాలకు మనము లొంగిపోయి వారు ఎలాంటి అంటే ఎలాంటి వసతులు చేసినా, అంటే మనం వసతి అనుకోవాలి, అది వారికి వసతి అయినా మనకే ఎంతో వసతులు చేసినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. వారికి అనుకూలంగా పార్టీ ఆఫీసులను మార్చుకుంటారు, ప్రభుత్వ కార్యాలయాలను మార్చుకుంటారు, ఎన్ని చేసుకుంటారు, అన్నీ ప్రజాధనంతోనే కదా ఇదంతా. మనం అంటే ప్రజలు పెట్టిన డబ్బుని సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకున్నట్టే ఉపయోగించుకుంటున్నారు. అది వారి వారి అవసరాలే. అది ప్రజల అవసరాలు ఎక్కడున్నాయి? పాత పాత బిల్డింగ్లు కూలగొట్టడం, కొత్త బిల్డింగ్లు కట్టుకోవడం, అవన్నీ వాస్తులని చెప్పి, వాస్తు కోసం అని చెప్పి కొందరు కూల్చేస్తారు. పాత బిల్డింగ్ అని చెప్పి కొందరు కూల్చేస్తారు, కొత్త బిల్డింగ్లు అధునాతనంగా కట్టించుకుంటారు. ఎక్కడ కొన్ని ఆఫీసులు చూడండి, ప్రభుత్వ కార్యాలయాలు, అది గవర్నమెంట్ ఆఫీసులు ఎంత పాడుబడినగా ఉన్నాయో అసలు. అది అసలు నేతల ఆఫీసులేమో ఏసీలతో ఉంటాయి, ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు కొన్ని ఆఫీసులు చూడండి, మీరు గమనించండి, కనీసం ఆ తిరుగుతున్న ఫ్యాన్ కూడా సరిగ్గా తిరగదు, అలా ఉంటాయి ఏసీలు. ఇంకా ఎక్కడి మాట అది, ఏసీల సంగతి, ఫ్యాన్లు కూడా తిరిగే స్థితిలో ఉంటాయి, అలా ఉంటాయి, పాడుబడిన బిల్డింగ్స్లో ఉంటాయి కొన్ని. ఇలా జరుగుతున్నాయి. ఈ వీటిని దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పాఠశాలలు కూడా డేంజర్గా ఉన్నాయి కొన్ని, కూలిపోయే పరిస్థితిలో. అంటే చెప్తున్నా, ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకుండా వారి ఆఫీసులు, వారి కార్యాలయాలు, సచివాలయాలు ఇవి బాగున్నాయా, ఇవి వాస్తురీత్యా ఉన్నాయా, అంటే ఎప్పటికీ వారే ఉండాలని ప్రజా అధికారంలో, అంటే మనని పాలించేందుకు వెలకాలం వాళ్ళే రాసి పెట్టుకున్నారా? అందుకనే ఇలా పట్టణాల పేర్లను మార్చడము అన్నిటికీ వారి సొంత, అంటే పార్టీ అధికారంలోకి రాగానే వారి సొంతదైపోయినట్టు అలా చేస్తున్నారు మొత్తం. రేపు మరొకరు రారా వీళ్ళని మించిన వాళ్ళు? తలదన్నేవాడు ఒకడు ఉంటాడు కదా, ఏదో ఒక రోజు వస్తారు వీళ్ళని మించి, అంతకు మించి వస్తారు. వచ్చినాడు ఇలాగే వాళ్ళు కూడా చేస్తారా అని నాకు చిన్న డౌటు. కానీ ఇలాంటి ప్రభుత్వాలన మనం ఎన్నుకున్నది? ఈ రాజకీయ నాయకులు మనకు చేసింది ఘోరంత, వాళ్ళు తీసుకునేది కొండంత. వాళ్ళ స్వేచ్ఛ కోసం, వాళ్ళ అనుకూలత కోసము మనని ఇబ్బంది పెడుతున్నారని అనుకుంటున్నా. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, ఎంతోమంది ఆస్తులు. ఇప్పుడు ఆంధ్రలో ఎన్నో గొడవలు అవుతున్నాయి అమరావతి గురించి. మనకిక్కడ గొడవలు కాలేదని కాదు, మనం కూడా తిరగబడలేక మనం
ఈ ప్రభుత్వాన్ని మనం ఇష్టంగా తెచ్చుకున్నాం కదా, తెలంగాణ వచ్చినాక అందుకని భరిస్తున్నారేమో. ఆంధ్ర వాళ్ళు వాళ్ళని వెలివేసినట్టయింది కదా, వాళ్ళు భరిస్తలేరు. ఆంధ్ర తెలంగాణ పోరాటము ఫస్ట్ మొదలుపెట్టింది మన సీఎం కదా, అందుకని మనం భరిస్తున్నాం. మన వాళ్ళు తప్పు చేస్తున్న అధికారులు మనం భరించక తప్పదు అని భరిస్తున్నాం. అంతే తప్ప ఇక్కడ జరిగింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. మనకిప్పుడు ఉద్యోగాల పేరిట ఎంతో ఆశలు పెట్టిన మన సీఎం ఎంతవరకు ఉద్యోగాలు ఇచ్చి సక్సెస్ అయ్యిండ్రు, ఏం చేస్తున్నారో అది మనకు తెలియదు. అందరికీ ముందు ఆశ చెప్పడం, రెచ్చగొట్టడం ఈ ప్రభుత్వ రాజకీయ నాయకులకు అలవాటైపోయింది. జనము ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. రెచ్చగొట్టగానే రెచ్చిపోవద్దు, ఆలోచించి ఓటు వేయండి ఇప్పుడైనా.